నా పేరు కలగా మట్టపల్లి నరసింహమూర్తి. మాది మఠంపల్లి గ్రామం, మఠంపల్లి మండలం. అంటే మనం ఈ సేంద్రీయ వ్యవసాయం గురించి మనం ఎంతగా పోరాడుతున్నా కానీ ఈ వ్యవస్థలో ఈ వరి సాగు అనేది మాత్రం ఎక్కువ విస్తీర్ణమే సాగు అవుతుంది. మనం ఎంతగా చెప్పినా కానీ అదొక మనం ఎంతగా పోరాటం చేసినా కానీ అదొక అరణ్య రోదనగా ఉంది. ఎక్కువ శాతం ఎక్కువ విస్తీర్ణం వరి సాగే జరుగుతుంది. ఈ కారణంగా మనకు నీటి వనరులు అనేది విపరీతంగా మనకు కొరత ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. డ్యాములు నిండితే డ్యాములు తొందరగా ఖాళీ అయిపోతున్నాయి, చెరువులు ఖాళీ అయిపోతున్నాయి. ఈ భూమిలోకి ఇంకిన భూగర్భ జలము విపరీతంగా మనం తీసి బయటికి వాడటం వల్ల బాగా నీటి ఎద్దడి అనేది మనకు కనీసం పశువులకి మనుషులకి తాగడానికి కూడా నీటి వనరులు కరువు ఏర్పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ వరి సాగులో అసలు ఈ వరి సాగులో ఇన్ని నీళ్లు ఉపయోగించాల్సిన అవసరం ఉందా అనేది ఒకసారి నిశ్చితంగా ఇంతకాలం వ్యవసాయం చేస్తున్న వ్యవసాయదారులు కూడా నిశ్చితంగా పరిశీలించుకొని ఒకసారి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకు ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు కాలువని ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమైందంటే మనకు ఆరుదళ్ళు అయ్యి మనం ప్రతి రైతు కూడా ఉద్దేశపూర్వకంగా ఇదివరకు ఆరబెడదామనే కాన్సెప్ట్ లేదు రైతుకి. ఎప్పుడైతే ఈ మన ప్రభుత్వం వారు ఆనంద పద్ధతిలో కాలువలు వదులుతున్నారో అప్పుడు రైతుకు ఆ ఉద్దేశం లేకపోయినా అక్కడ ఉన్నదాన్ని బలవంతంగా అంగీకరించాల్సి వచ్చింది. అంగీకరించినప్పుడు దానివల్ల మెరుగైన దిగుబడులు వచ్చినాయి అనేది మనం ప్రత్యక్షంగా చూసాము. దాంట్లో తెగుళ్ళు తక్కువ అయిపోయినాయి, మనకు నాణ్యమైన దిగుబడులు వచ్చినాయి. ఇలా ఉత్తమోత్తమైన మనకు ఫలితాలు అనేవి మనం కళ్ళారా చూసాం. కాబట్టి అక్కడ అసలు ఆరుదళ్ళ వల్ల ఏం జరుగుతుంది అనేది మనం ఒక అక్కడ పొలం మీద నిశ్చితంగా పరిశీలించి మనం ఒక ప్రయత్నపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆరుదళ్ళు పెట్టిన కొద్దీ మనకు మొక్కకి ఇప్పుడు వరి మొక్క అనేది కింద నుంచే పిలకొచ్చే భాగం, ఆ పిలకొచ్చే భాగమును ఎప్పుడైతే ఆరుదళ్ళు పెడతామో కింద బాగా నీటిలో మునిగి ఉండదు కాబట్టి గాలి వెలుతురు సోకటం వల్ల మనకు దాని నుంచి పిలక అనేది అధికంగా వస్తుంది. ఫస్ట్ వచ్చిన పిలక మాత్రమే, తర్వాత ఇది అన్ని నెలల పాటు అది కాంతిని అనుభవించి దాని నుంచి వెన్ను బయటకు వస్తుంది కాబట్టి దిగుబడి వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ ఇట్లా ఆరుదళ్ళు పెట్టడం వల్ల వేరు వ్యవస్థకి ప్రాణవాయువు అంది, వేరు వ్యవస్థ నిట్ట నిలువకపోతుంది. మనం ఇప్పుడు ఇదివరకు పడికట్టు విధానంలో నిరంతరం నీళ్లు పెట్టడం వల్ల అసలు వరికి ఎందుకు నీళ్లు పెడుతున్నారంటే కేవలం కలుపును అదుపులో పెట్టడానికి మాత్రమే నీళ్లు పెడుతున్నారు. కాలక్రమేణ ఆ విషయం మర్చిపోయి వరికి నీళ్లు పెడితేనే పండదేమోనన్నట్టు ఒక ఉద్దేశం రైతులలో పరంపరాగతంగా అటు మారిపోయింది అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు అది మనం ప్రయత్నపూర్వకంగా తెలుసుకోకపోయినా మనకు సహజసిద్ధంగా ఎప్పుడన్నా నీటి వనరులు తక్కువైనప్పుడు మన బోర్లు తక్కువైనప్పుడు లేకపోతే మనం విడతల వారీగా మనం ఎక్కువ విస్తీర్ణం ఉన్నప్పుడు ఆ మొత్తం సరిపోవటానికి ఉన్న నీళ్ళనే అటు ఇటు పంచేటప్పుడు ఇది ఆరుదళ్ళకు గురవుతుంది. ఆరుదళ్ళకు గురి అయినప్పుడు అప్పుడు మనకు మంచి అది నాణ్యమైన పంట తేలుతుంది, మంచి దిగుబడి వస్తున్న విషయం మనం అక్కడ మనం ఎన్నోసార్లు మనకు చెప్పకనే చెప్తున్నాయి. మనకు అంటే మనం ప్రయత్నపూర్వకంగా ఆ ఉద్దేశం తెలుసుకోకపోయినా మనకు అది ప్రకృతి పరంగా మనం కొంచెం పరిశీలన చేస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. మనం అది ఎందరో మళ్ళీ అది మనకు అట్ట పాఠం నేర్పినా కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ నీళ్ళు రాగానే మళ్ళీ దానికి ఒక బెత్త ఒక 3-4 inches పాటు నీళ్లు పెడుతున్నాం. ఒక 4840 square meters మనం అంత విస్తీర్ణంలో ఒక బెత్త మనం నీళ్లు నిలబెడుతున్నాం అంటే 2 inches ఒక 4 angulas, 3 angulas నీళ్ళు నిలబెడుతున్నాం అంటే అవి ఎన్ని నీళ్ళు అనేది అసలు మీరు ఒకసారి అంత విస్తీర్ణంలో బోర్ పోస్తుంది దానికి పెడుతున్నారు దానివల్ల మీకేం అర్థం కావట్లేదు. కానీ ఒక కేజీ వరి ధాన్యం వండటానికి 5000 liters పడుతున్నాయి. కాబట్టి మనం నీటి వనరులు అనేది కాపాడుకొని అంటే నీటి వనరులు కాపాడుకోవడానికి ఆరుదళ్ళు పెట్టడం కాదు, అసలు వరి అనేది నీటి మొక్క కాదు అనే విషయం మనకు ఇప్పుడు వేసంగి కోసిన తర్వాత మనకు పడే ధాన్యం ఉంటుంది కదా, అవి మనకు పొలాల మీద ఈ తొలకరి వాహనలు ఎప్పుడో పడినప్పుడు అవి మొలుస్తాయి. మొలిచి మనం నాటేసేదాకా కూడా ఈ మన పొలంలోనే ఉంటాయి. ఆ మొక్కని పరిశీలించినా మనకు అర్థమవుతుంది వరి ఎంత నీటి ఎద్దడి తట్టుకోగలిగి అనే మొక్క అనేది మనకు అర్థమవుతుంది. వరి అనేది ఒక అసలు నిజంగా చెప్పాలంటే ఎడారి ఓడ ఒంటె లాంటిదే. అది ఒంటె ఎలాగ నీటి ఎద్దడిని తట్టుకునే పరిస్థితి ఉంటుందో వరి మొక్క కూడా అదే లక్షణం కలిగి ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన నీళ్లు పెట్టి ఆ విధంగా అలవాటు పడి
అదొక నీటి మొక్కగా మనం పరిగణిస్తున్నాం. తప్పితే అసలు వరికి ఎందుకు నీళ్లు పెడుతున్నా అంటే కేవలం కలుపున పెట్టడానికి ఫస్ట్ మొదట్లో నీళ్లు పెట్టారు. ఆ నీళ్లు పెట్టడం వల్ల ఏమైందంటే వేరు వ్యవస్థకు ప్రాణవాయువుకి అందక వేరు వ్యవస్థ భూమి మీద అడ్డంగా పోయింది. ప్యారలల్గా పోయినప్పుడు ఏమైంది, ఆ ఏ కారణం చేతనా ఉపరితలం కనుక ఎండొచ్చి ఎండితే ఆ వేరులో ఉన్న తేమతో సహా ఆవిరైపోయి పొలం టక్కుని ఎండిపోవటాన వరికి ఇంకా నీళ్ళు పెట్టాలని నీళ్ళు పెట్టడం మొదలుపెట్టారు. తప్ప అసలు వరి గనక అది మన ఆరుదలు పెట్టుకుంటూ పోతే వేరు నిలువకపోతే ఆ దుబ్బు మనం పీకటానికే మన శక్తి సరిపోదు. అంటే ఎంత లోతు పోయింది అనేది అర్థం చేసుకోవటానికి ఆ విషయం చెప్తున్నా, మనం పీకటానికి మన యొక్క శక్తి సరిపోనంత లోతుకు పోతుంది ఆ వరి వేరు వ్యవస్థ. అంటే మన అక్కడ ఆ విషయం అర్థమవుతుంది. ఇంకోటి ఏమవుతుందంటే వరి వేరు లోపలికి పోయిన కొద్దీ అంతర్లీనమైన తేమను తీసుకొని మొక్క పై మొక్కకి శక్తి అందించి పై మొక్క మంచిగా ఎంతో నాణ్యంగా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకోటి ఏమవుతుంది, పోషక తత్వాలు కూడా భూమిలో పోషక తత్వాలు ఉన్నా కానీ ఆ పోషక తత్వాల దాకా ఈ వేరు వ్యవస్థ విస్తరించలేదు కాబట్టి ఏది మన నీళ్లు పెట్టడం వల్ల ఆ పైన ఉపరితలంలో ఉన్న పోషకాలు అయిపోగానే మొక్క నాణ్యం లేకపోవడంగానే మనం రసాయనిక ఎరువులు వేయగానే ఆ రసాయనిక ఎరువుల వల్ల మాత్రమే మనకు మొక్క ఎదిగిన మా అనే భావన మనకు వస్తుంది. అంటే మన రసాయనిక ఎరువులు వాడితేనే మొక్క ఎదుగుతున్నారు భావన వచ్చి ఇంకా భూమి మనకేం శక్తినియట్లేదు, మొక్కకి మొక్క సహజసిద్ధంగా అది పోషకాలు తీసుకునే పరిస్థితి లేదు, ఏమైనా సరే మన రసాయనిక ఎరువులు వేస్తేనే మొక్క ఎదిగే పరిస్థితి వచ్చింది అనే భావన వచ్చింది. ఎందుకు వచ్చింది, వేరు వ్యవస్థ అడ్డంగా పోయింది భూమి మీద. ఎందుకు వేరు వ్యవస్థకు నీళ్లు పెట్టటానా దాంట్లో నుంచి ప్రాణవాయువు అందక ఆ ప్రాణవాయువు అందినప్పుడు భూమిలో ఆ పోషక తత్వాలు పైన ఉన్న పోషక తత్వాలు అయిపోగానే ఆ పై వేరు వ్యవస్థ అంటే మన పొలం మొక్క ఎదిగే పరిస్థితి లేదు, ప్లస్ మీకు భూమిలో అంతర్లీనంగా ఉన్న పోషక తత్వాలు తీసుకోవడానికి వీల్లేదు కాబట్టి పైన ఉన్న ఉపరితలంలో పోషకాలు అయిపోగానే మళ్ళీ మనం తిరిగి రసాయనిక ఎరువులు వేస్తేనే ఎదిగే పరిస్థితి వచ్చింది కాబట్టి మనకే భావన కలిగిందంటే ఇంకా భూమి శక్తిని ఇవ్వట్లేదు, మనకి ఇంకా ఈ మనం ఇంకా రసాయనిక ఎరువుల మీద ఆధారపడాల్సిందే తప్ప మనకి వేరే గత్యంతరం లేదనే ఒక భావన వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కేవలం వేరు వ్యవస్థ ప్యారలల్గా పోవటం అంటే అడ్డంగా పోయింది, చాపలాగా పరుచుకుంది. అదే మీరు ఈ విషయం మనకు ఎక్కడ అర్థమవుతుంది, పొలంలో మనం ఆరుదళ్ళు పెట్టినప్పుడు ఈ మన బోర్ డమ్మీ ఇట పోస్తుంది అనుకోండి, అక్కడ ఒండ్రంతా లేచిపోయి ఎంత వేరు వ్యవస్థ లోపలికి పోయింది, ఎన్ని వేళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయో అర్థమవుతుంది. అదే కనుక మనం బాగా నీళ్లు పెట్టిన పొలంలో మన వేరు వ్యవస్థ అంతా నల్లగా అయ్యి దాంట్లో నుంచి ఆ శక్తి విహీనంగా తయారయ్యి పొద మొక్కకు శక్తి అందియక మనకు నాసిరకంగా ఉంటే దానివల్ల తెగుళ్ళు ఆశ్రయిస్తాయి, దాని మళ్ళీ దానికోసం పురుగు మందులు కొట్టడం ఇవన్నీ మనం వాతావరణ కలుషితం చేసి మనం పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ఇంకోటి ఏమవుతుందంటే నీళ్లు నిలబెట్టడం వల్ల మనం మామూలుగా వరి పొలాలు పోయినప్పుడు అవి మనం కాలు పెట్టగానే బుడబుడబడని శబ్దాలు వస్తాయి కదా, బుడగలు వస్తుంటాయి. దాని అర్థమైంది అంటే దాంట్లో మీథేన్ వాయువు వెలుబడి ఆ మీథేన్ వాయువు ఓజోన్ పొరని నాశనం చేస్తుంది. దానివల్ల ఇప్పుడు మనకు ఇప్పుడు జూన్ జూలై వచ్చినా మనకు సరైన వాతావరణం చల్లబడలేదు, ఎండాకాలం వాతావరణం ఉన్నట్టుంది. దీనివల్ల మనం పర్యావరణాన్ని తీవ్రమైన విఘాతం కలిగిస్తున్న ఈ వరి సాగు వల్ల. కాబట్టి వరి సాగు అనేది ఇప్పుడు మనం ఎంత చెప్పినా ఏం చేసినా ఈ మానుకునే పరిస్థితి ఏం అవ్వబడట్లేదు. కాబట్టి ఉన్న వరి సాగులోనే మనం అసలైన మనం దేనైనా దేని పద్ధతి అంటాం, దేంట్లోనైతే మనం గరిష్ట ప్రయోజనాలు పొందుతాం దాన్ని మాత్రమే పద్ధతి అంటాం. ఇప్పుడు మనం చేస్తున్నది ఇప్పుడు ఈ వరి సాగు అనేది పద్ధతే కాదు, మనం ఆరుదళ్ళు పెట్టి వరి సాగుని పండియటమే సరైన పద్ధతి. కాబట్టి మీరు ఇంకోటి ఏమవుతుందంటే నీళ్లు నిలబెట్టిన కొద్దీ కింద నీళ్ళల్లో ఉన్న చల్లదనం పైన మొక్కకి సూర్యకిరణాలు బిగించిన ఆ సౌరశక్తి కిరణించిన సంయోగ క్రియ ద్వారా చేర్చేసుకున్న శక్తి మొత్తం కూడా కింద నీళ్ళల్లో ఉన్న చల్లదనాన్ని తనను తాను వెచ్చపరుచుకొని మొక్క బతికేందుకే పోరాటం చేస్తుంది. తప్ప ఆ మొక్క మీద పడిన ఆ సౌరశక్తి మొత్తం కూడా గింజ రూపంలోకి మారట్లే. ఎప్పుడైతే మనం ఆరుదళ్ళు పెడతామో అప్పుడు మనకి ఈ వరి మన ఈ సూర్యుడి యొక్క శక్తి మొత్తం గింజ రూపంలో మారి దిగుబడి రూపంలో మారుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.